వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాహస్య భవతి. శ్రీ సుధీంద్ర సద్గురువే నమః. ప్రపంచంలో ధర్మం ఎప్పుడైతే గ్లాని పొందుతుందో, అధర్మం పెచ్చు పెరుగుతుందో, ధర్మాన్ని రక్షించటం కోసం, అధర్మాన్ని అణగదొక్కటం కోసం పరమాత్మ తాను ఆవిర్భవిస్తానని గీతలో జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అది గీతావాక్యం. ఇప్పటికీ మూడు కాలాలు పూర్తయ్యాయని, ఇది నాలుగవ కాలం అని పెద్దలు చెప్తున్నారు. ఆ కాలము అనగా యుగము అని అర్థంగా మనం భావన చేయాలి. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం. కృతయుగంలో కానివ్వండి, త్రేతాయుగంలో కానివ్వండి, ద్వాపరయుగంలో కానివ్వండి, కొంతమంది పేరు పొందిన రాక్షసులు ఉన్నమాట మాత్రం వాస్తవం. వాళ్ళు చాలా కొద్ది మంది మాత్రమే ఉండేవారు. వాళ్ళందరూ ఒక సమూహంగా ఉండేవారు. వాళ్ళని సంహరించడం కోసం పరమాత్మ దిగి వచ్చేవాడు. వాళ్ళని ఏ రకంగా శిక్షించాలో ఆ రకంగా శిక్షించి ధర్మాన్ని నిలబెట్టిన పరిస్థితి ఉంది. కానీ కలియుగం చాలా విచిత్రమైనది, దుర్భరమైనది కూడా. ఈ కలియుగంలో ఇంటింటా రాక్షసులు ఉన్నారు. ఇలా ఇంటింటా ఉన్న రాక్షసుల్ని మా ఇంట్లో నాతో సహా ఎవరిని అంటున్నా అనుకోకండి, ఉన్న సందర్భంలో ఇంతమంది రాక్షసుల్ని సంహరించటం దేవుని వల్ల అవుతుందా అంటే చేసేగళ్ళు. ఎంతమందినా సంహరించగలడు ఆయన. ఆయన కాలస్వరూపం అయితే మొత్తం ప్రపంచం అంతా ఆ కాలంలో పడి ఏదో చిన్న చిన్న బఠాణీలు అన్నింటిని వదిలేయగలడు ఆయన ప్రపంచానంతటినీ. కానీ పరమాత్మ దయాస్వరూపుడు. ఆ దయ అపరిమితమైనది, అమేయమైనది. ఆ దయ కలిగిన పరమాత్మ ఏం చేస్తున్నాడంటే, ఈ ప్రత్యేకంగా ఈ కలియుగంలో రాక్షసత్వాన్ని సంహరించటం కాదు, రాక్షసత్వాన్ని సంస్కరించాలి అనే ఆలోచన పెట్టుకున్నాడు. అందుకోసం కలియుగంలో పరమాత్మ సంహారక్రియను మాని సంస్కారక్రియను చేయటం కోసం గాను గురుస్వరూపమై అవతరించాడన్నమాట. అది ఈ కలికాలంలో భగవంతుని యొక్క ప్రణాళిక. భాగవతాది గ్రంథాలలో పరమాత్మ అనేక రకాల అవతారాలు ఎత్తాడని, ఏదో 22 అవతారాలు ఉన్నాయని, కొంతమంది 10 అవతారాలు ఉన్నాయని రకరకాల చెప్పిన ఒక ముఖ్యమైన మాట కూడా వ్యాస భగవానుడు చెప్పి ఉన్నాడు. భగవంతుడు ఎన్ని రకాల అవతారాలు ఎత్తాడో చెప్పడానికి వీలైన అవతారాలు ఎత్తాడు. ఒక ధూళి కణాలు భూమి మీద ఎన్నున్నాయో అన్ని అవతారాలు కూడా ఎత్తగలడు అని వ్యాస భగవానుడి వాక్యం. అది నా మాట కాదు. అంచేత ఒక్కొక్క ప్రాంతంలో ఉండే ఒక్కొక్క జల సమూహాన్ని సంరక్షించాలి, సంస్కరించాలి అనే ఆలోచన వచ్చినప్పుడు భగవంతుడు తానుగా వర్షపు బిందువులు అన్ని చోట్ల ఎలా పడతాయో, అలాగే అన్ని చోట్ల గురుస్వరూపంగా అవతరించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలా మన ప్రాంతానికి అవతరించిన మహానుభావుడు సాక్షాత్ సుధీంద్ర భగవానుడు. ఆయన ఇక్కడ మాత్రమే పరిమితం అనుకుంటే తప్పది. వర్షంలో జలం ఎంతవరకు ఉంటుందో, ఎంత విస్తారంగా ఉంటుందో, అంత విస్తారమైన మహాత్మ్యం స్వామివారికి ఉంది. అది మర్చిపోకూడదు. బంగారం ఎంత చిన్నదైనా, ఎంత పెద్దదైనా, బంగారుపు లక్షణం అంతా ఎలా ఉంటుందో, అలాగే ఈ భగవంతుని యొక్క మహాత్మ్యం ఈ గురువు దగ్గర నుంచి పరమాత్మ వరకు వ్యాపించి ఉంటుంది. ఇది సత్యమైన అంశం. ఇది అర్థం అవడానికి కొంత జ్ఞానం కావాలి మనకి. మనం గురువు గారి గురించి మాట్లాడుకున్నాం, సుధీంద్ర బాబు గారి గురించి. వారితో నాకున్న పరిచయం చాలా చాలా తక్కువ. కిందటి ఈసారి చెప్పి ఉన్నాను నేను, కొద్దిపాటు పరిచయం వారితో మాకుందని. అయితే నాకు ఒక అహంకారం ఏమిటంటే,
నేను మా తండ్రి గారితో సహా గురువు గారిని చూశాను. నేను భీమవరం పెడితే ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నారు నన్ను. నా చేతికి ఒక పుస్తకం ఇచ్చి ఆ పుస్తకం ఆయన సంతకం పెట్టారు. కళ్ళు మూసుకుంటే ఇప్పటికీ అక్షరాలు కనిపిస్తాయి నాకు. నేను చాలా గొప్పవాడిని. ఇది నా ఆలోచన. నేను ఉద్యోగరీత్యా ఒక 10-20 ఏళ్ల క్రితం తణుకొచ్చాను. తణుకొచ్చేటప్పటికి వీళ్ళందరూ బాబుగారి గురించి మాట్లాడుకుంటే బాబుగారు 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 అంటుంటే కొంతమంది దగ్గర నేను నేను ఎరుగుదనండి బాబుగారిని అన్నాను. అందరూ వాళ్ళు నాకు ఆశీర్వదించారు. మీరు ఎరుగుదని చెప్పి వీళ్ళందరూ నా వెంటబడ్డారు. ఏంటంటే ఇవన్నీ చెప్పాను నేను. అని చెప్పేటప్పటికి అలాగా అండి, చాలా సంతోషం అండి, నేను చూశానండి, ఆయనతో మాట్లాడానండి అన్నాను నేను. అని కుతూహలం చావక ఒక మాట అడిగాను వాడిని, ఒకసారి నన్ను బాబుగారిని తీసుకెళ్ళండి సార్ ఎవరైనా. అది నేను అడిగిన మాట. ఒక 10-15 మంది అడిగారండి నేను. ఆ 10-15 మంది అన్న మాట ఏంటంటే, మేము మాకుగా వెళ్ళగలమేమోనండి, మేము ఎవరిని తీసుకెళ్ళాము. నాకు చాలా కోపం వచ్చేది ఈ మాట. వాళ్ళు వెళ్ళిపోతారా, నన్ను తీసుకెళ్ళరా, వాళ్ళకి ఏమాత్రం పరిచయం ఉంది, నాకు లేదా పరిచయం. ఇది నా ఆలోచన. దీన్ని అహంకారం అంటారు. ఈ అహంకారం ఉన్నవాడు ఎప్పుడు బాగుపడ్డు, ఫలితాన్ని సాధించలేడు. అంతే, ఇది పాఠం చెప్పాలనుకున్నారు గురుగారు నాకు. నాకు అదే అనిపిస్తూ ఉంటుంది. నేను చాలామంది ఇలాగే అడిగాను, తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి అని. ఎవరు మీరు తీసుకెళ్ళలేమని చెప్పారు. సరే వదిలేశాను. అప్పుడు నేను మంచిలే అనే గ్రామంలో ఉండేవాడు, తణుకుకి ఒక 10-15 కిలోమీటర్ల దూరంలో. ఒకరోజు నాకు ఆలోచన వచ్చింది, నన్ను ఎవరు తీసుకెళ్ళేవాడు నాకు అర్థం కాలేదు. ఆయన నన్ను ఎరుగుదురు కదా, నేను మాట్లాడాను కదా, నాకు పుస్తకాన్ని ఇచ్చారు కదా, ఆయన నేను పక్క పక్కనే కూర్చున్నాం కదా, మా నాన్నగారితో ఆయనతో ఎన్నో సత్సంబంధాలు ఉన్నాయి కదా, నాకుగా నేను ఎందుకు వెళ్ళిపోకూడదు. ఇది నా ఆలోచన. అయితే ఒకరోజు ఆదివారం నాడు 3 గంటలకు బయలుదేరి ట్రైన్ ఎక్కి తణుకు వచ్చి స్టేషన్ దగ్గర అద్దెసైకిల్ తీసుకుని బాబుగారు ఎక్కడున్నారని బ్యాకప్ చేస్తే, లేదా పాలంగి పుంత దగ్గర ఉన్నారు అని చెప్పారు. ఓ పాలంగి పుంత ఎవరు చెప్పారు నాకు అనుకుని సైకిల్ మీద బయలుదేరి పాలంగి పుంత వరకు వచ్చాను. వచ్చిన తర్వాత అక్కడ లోపల ఎక్కడ సందులా ఉంది, ఆ లోపల ఎక్కడో ఉంటారనమాట ఆయన. ఆ సందు దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఒక అతని దగ్గరికి వచ్చాడు. ఎవరండి మీరు అన్నాడు. నేను మేస్టర్లే అన్నాను. ఏం కావాలండి అన్నాడు. చాలా మర్యాదగా అడిగాడు అతను. బాబుగారితో మాట్లాడాలి. బాబుగారు లేరండి. ఎప్పుడు వస్తారు, ఇది నా ప్రశ్న. ఆయన ఎప్పుడు వెళ్తారో మాకు తెలియదండి, ఎప్పుడు వస్తారో మేము చెప్పలేము, వస్తారా అని మేము అడగం, వస్తే వచ్చినట్టు, రాకపోతే చేయగలిగింది ఏం లేదు. ఇదండి పరిస్థితి. వారి గురించి సమాచారం నేను మీకు ఏం ఇవ్వలేను. ఇది నాతో అన్నమాట అతను. చాలా మర్యాదగా మాట్లాడేసుకోండి అతను. నా ఉద్దేశం ఏంటంటే, ఏమైనా సరే ఆయన చూసి తీరాలి. నిజంగా నాకు ఉన్నది ఒకే ఒక్క కోరిక. నాకేదో నాకు అప్పటికి 3 అమ్మాయిలు ఉన్నారు, ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అవ్వలేదు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వాలని కానీ, లేదా ఏదో ఆస్తి సంపాదించాలి కానీ, నాకు ఇల్లు వాకిల్ లేదని అంటాం కానీ, ఇవన్నీ అడగాలనే ఉద్దేశం పొరపాటు కూడా నాకు లేదు. నాకున్న ఒకే ఒక్క ఆలోచన ఏంటంటే, ఒకప్పుడు ఆయన్ని చూసి ఉన్నాను కాబట్టి, ఆయన దయాదృష్టి నా మీద పడి ఉంది కాబట్టి, ఒకసారి దాన్ని రివైవ్ చేసుకుని ఒకసారి ఆయనతో మాట్లాడి దండం పెట్టుకుని వెళ్ళిపోదాం. ఇంతకంటే ఆయన ఏం అడగాలని నా కోరిక కాదు. అప్పటికి ఇప్పటికి కూడా చెప్తున్నా ఇదే సత్యం. నేను అబ్బాయితో అదే చెప్పాను, బాబు నీ పేరు ఏమిటని అడిగాను. నా పేరు రాముడు అండి అన్నాడు. మంచి పేరు నాయన, నమస్కారం. నిజంగా చెప్తున్నాను, ఆయనతో నేనేం అడగాలి రావట్లేదయా, ఆయన దగ్గర నుంచి ఏం పట్టుకుని రావట్లేదు, నేను కేవలం ఆయన ఒకసారి చూసి దండం పెట్టుకుని వెళ్ళిపోతాను. మీ ఇష్టం, మరి ఆయన ఎప్పుడు వస్తారో నాకు తెలియదు, ఉంటే ఉండండి అన్నాడు. నా ఉద్దేశం ఏంటంటే, ఎలాగోలా సాయంత్రానికి ఇంటికి చేరతారు కదా, ఇటే వస్తారు కదా, ఈ సందు నుంచి వెళ్ళాలి కదా, ఇక్కడ కూర్చుందాం, రాకపోతే చూద్దాం. అలా కూర్చుండిపోయా నేను అద్దెసైకిల్ అక్కడ పెట్టి. సాయంత్రం మళ్ళీ 6 గంటలకు బండి ఉంది, దానికి ఇంటికి వెళ్ళిపోవాలి. సరే చూసిన తర్వాత కొంతసేపు అంతా అబ్బాయి వచ్చి, మేస్టర్ పాప ఆయన కోసం కూర్చున్నారా మీరు అన్నాడు. అవునయ్యా నేను చూసి వెళ్తాను ఏమైనా సరే అన్నాను. చెప్పలేమని ఆయన వస్తారు రారు, మీరు నా మాటని ఇంకోసారి ప్రయత్నించేయండి అన్నాడు. సరే మళ్ళీ ఆదివారం వస్తాను నేను అన్నాను. మీ ఇష్టం రండి అన్నాడు. మళ్ళీ ఆదివారం వచ్చాను నేను, పట్టువదలని విక్రమార్కుల్లాగే మళ్ళీ అద్దెసైకిల్ తీసుకున్నాను వచ్చాను. మళ్ళీ అదే రావడం ప్రత్యక్షం. ఎవరు కావాలండి,
బాబు గారు ఏం కావాలండి చూడాలి. బహుశా ఆయన మీకు కనిపిస్తారో కనిపించారని నేను చెప్పలేనండి, బహుశా మీకు కనిపించకపోవచ్చు. చూద్దాం ఏం చెప్పమంటారండి. మేస్టార్ అబ్బాయి వచ్చాడని చెప్పు. ఏ మేస్టార్ అండి? పొలమూరులో ఉండే మేస్టార్ అని చెప్పు. ఇది నేను ఆ రాముడితో మాట్లాడిన మాట, నేను వెళ్ళి చెప్తానండి. నేను రాముడు లోపలికి వెళ్ళాడండి. వెళ్ళిన తర్వాత 5 నిమిషాలు నేను ప్రతీక్షించాను అక్కడ. ఆశ్చర్యం, స్వామి ఆ లుంగి ఇలా సర్దుకుంటూ ఆ సందంతా నడిచొస్తున్నారు. సందంతా నడిచొచ్చారండి. నా ఎదురుగుండా నిలబడ్డారు. నమస్కారం స్వామి. ఆయన కూడా నమస్కారం. ఎవరు మీరు? మేస్టర్ అబ్బాయినండి. ఏ మేస్టారు? మీ దగ్గరకు వచ్చేవారు. అవన్నీ నాకేం గుర్తులేవమ్మా, నేను ఎడగను నిన్ను. నేను నిన్ను ఎడగను, మీ నాన్నగారిని అసలు ఎదగను. పోలేండి ఉడికే ఒకసారి నమస్కారం పెట్టుకున్నాను. నువ్వు నమస్కారం పెడితే నేను కూడా నమస్కారం పెట్టాలి. నమస్కారం తీసేస్తే నేను నమస్కారం తీసేస్తాను, లేదా ఇలా పెట్టే ఉంటాను. ఇది ఆయన అన్నమాట. నేను ఏం చేయాలి? పెద్ద ఆయనని గౌరవించి, పెద్ద ఆయన కదా అని గౌరవించి నమస్కారం పెట్టినా? అంతటి మహానుభావుడు నమస్కారం పెడుతున్నాడు కాబట్టి ఈ నమస్కారం తీసేయనా? ఏం చేయాలి? నువ్వు వెళ్ళిపోయేది నేను ఎక్కడ ఉంటాను? నీ ఇష్టం చెప్పన్నారాయణ. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నమ్మండి, చెప్పుడు అక్కడ మర్చిపోయి వెనక్కి పరిగెత్తుకు వచ్చేసారు. అంతే అయిపోయింది కదండి. అక్కడికి విపరీతమైన కోపం స్వామివారి మీద. ఈ ఎందుకు కొంతమందితో ఎందుకు మాట్లాడతారు? కొంతమందితో ఎందుకు మాట్లాడరు? ఏ నేను చేసిన తప్పు ఏంటి? నేను చేసిన పాపం ఏమిటి? కొంతమందితో ఈయన మాట్లాడుతున్నారు కదా, నాతో ఎందుకు మాట్లాడరు? ఉక్రోషం. అప్పుడు గుర్తొచ్చిన చెప్పులు మర్చిపోయిన సంగతి. మళ్ళీ లోపలికి వెళ్ళి ఆయన కనిపిస్తాడు మనం భయం వేసి పరిగెత్తుకుని ఆ చెప్పులతో పరిగెత్తుకు వచ్చేసాడు. ఇంటికి వచ్చేసిన తర్వాత ఒక 10-15 రోజులు ఇదే ధ్యాస. ఏమి నాకు ఈ అవమానం? ఏం చేశాను నేను? ఆయన కావాలని అడిగాను అన్నాను. దర్శనం మాత్రమే కదా అడిగాను నేను. బాబు నువ్వు అమ్మ మేస్టర్ అబ్బాయి అంటే నాకు ఎంత హాయిగా ఉన్నావు. ఆ మాట అనలేదు ఇంటి. నో, ఈయన సరైన మనిషి కాదు. ఈయనతో మన పని లేదు అసలు. ఇంకా ప్రయత్నమే చేయక్కర్లేదు. ఇది నా నిర్ణయం. తర్వాత ఒక 10 రోజులు పోయిన తర్వాత ఈ తణుకులో వాళ్ళందరూ ఆయన శిష్యులందరికీ నేను చాలా సన్నిహితంగా ఉండేవాడిని. ఒక ఆయనతో చెప్పుకుని బాధపడ్డాను ఇట్లాగా, ఏం బాబు గారండి మీరు ఏది చెప్తారా ఆయన గురించి? మిమ్మల్ని రాణిస్తారా? నన్ను రానివరా? మీరు నన్ను తీసుకెళ్ళకూడదా? నేను వెళ్ళాను, వచ్చారు, ఒక్క మాట్లాడకుండా ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయారు ఆయన. నాకేం ఒరిగినట్లెక్క? అదే నేను వేసిన ప్రశ్న. ఒక్క నిమిషం ఆయన మంచి నీళ్ళని వేస్తారని చెప్పి నాకు మంచి నీళ్ళు ఇచ్చి ఆయన అడిగాడు. మీరు ఆయన ఏం అడిగారండి? ఏం లేదండి, ఒకసారి దర్శనిస్తే సరిపోతుంది. నేను అదే కదా ఇచ్చారేంటి. మీరు ఏమి అడిగారండి? ఆయన కనిపించాలన్నారు అంతేనా? ఆ రాముడు లోపలికి వెళ్ళిన తర్వాత మేస్టర్ అబ్బాయి వచ్చాడంటే నాకు తెలియదు కొమ్మనంటే మీరు ఏం చేయగలరు? మీరు ఆయన చేయగలరా? రాముడిని ఏమైనా చేయగలరా? ఆయన మీ పరిగెత్తికి చూడగలరా? ఆయన్ని మీరు ఏమి అడిగారో మీ కోరిక తీర్చడం కోసం గాను ఆయన అరఫర్లకు దూరం ఉంటుంది అంతా. ఆయనకున్న ఆ పర్ణశాలలోంచి ఈ సందులోంచి మీకు కనిపిస్తూ నడుచుకుంటూ వచ్చారు అక్కడ దాకా. ఇంకేం కావాలి మీకు? మీరు ఏమి అడిగారో అది ఇచ్చేశారు ఆయన. జాగ్రత్తగా మాట్లాడిన విషయాడు. ఆలోచనిపించుకోండి. ఒకసారి నన్ను నేను ఆలోచించుకుంటే నిజమే, నేను ఏమి అడిగారో అది ఇచ్చేశారు నాకు. నాలో పోవాల్సినవి కొన్ని ఉన్నాయి, అన్నీ రావాల్సినవి కాదు. అహంకారం లాంటివి తీయించారు కదా నేను కూడాను. ఓకే, ఇక పైన ఆయన నా గురువుగా భావించి ఏమేమి దుష్టభావన ఉన్నాయో అవన్నీ పోగొట్టుకోవడం కోసం ప్రయత్నం చేద్దాం. ఆయన అక్కడ చూడటం కాదు, ఇక్కడ చూడటం ప్రారంభిద్దాం అనుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాతస్మరణీయులైనటువంటి గురు మండలికి ఆయన అధ్యక్షుడై నా గుండెలో నిలవున్నాడు అటువంటి బాబు గారి నమస్కారం.